సాక్షిలో సత్యబాబు గారు మాట్లాడిన మాట ఎక్కడ పేపర్ లీక్ కాలేదు. ఒక 36 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు తప్పు చేశారు, వాళ్ళ మీద కేసు కట్టే ఉన్నారు. మరి గిరిధర్ రెడ్డి తప్పు చేస్తే చేసుంటే సరే మనమే చేయించేమని చెప్పి అందరూ అంటున్నారు. అలా ఫోన్ నుంచి బలవంతంగా మెసేజ్ ఇప్పించి సరే నీ మీద కేసు కట్టి నేను వదిలేస్తాను కానీ మేము నారాయణ గారు వేయాలంటే తప్పదని చెప్పి చేసినట్టుగా మరి కొన్ని వర్గాలు అంటున్నాయి. అది నిజం కాకూడదని నా కోరిక, కానీ నిజమే అని ప్రజల నమ్మిక. సరే ఇప్పుడు దీనికి వస్తే మరి సత్యబాబు గారు చెప్పిందండి 36 మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద కేసు కట్టారు, అక్కడ గిరిధర్ రెడ్డిపై కట్టినట్టు. అక్కడ నారాయణ అరెస్ట్ చేసినప్పుడు ఈ సత్యనారాయణని అంటే బొత్స సత్యనారాయణ గారిని కూడా అరెస్ట్ చేస్తారా? లేదు, అసలు సింహాన్ని అంటే ముఖ్యమంత్రి గారిని, మరి రాష్ట్ర అధినేత ఆయన కాబట్టి మరి ఆయన్ని అరెస్ట్ చేస్తారా? 7వ తారీఖు తిరుపతిలో మరి అతిథి తీసుకొచ్చిన కళాకారుల మధ్యన ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఉన్నారు. అసలు ఈ నారాయణ చైతన్యాలు ఇలాగా కాపీలు కొట్టి మా మీద అపవాదులు వేస్తున్నాయని చెప్పి చెప్పారు. ఆ తర్వాత రోజు సత్యబాబు గారు కాపీ లేదు పాలు లేదు ఇదంతా అబద్ధం అన్నారు. అంటే మరి ఆయన ముఖ్యమంత్రి గారు తప్పట్టారా ఎవరు తప్పట్టారో తెలియదు, బట్ సత్యబాబు గారు అయితే మరి క్వార్టర్ పేజీ న్యూస్ ఐటమ్ సాక్షిలో వచ్చింది, అది నమ్మాలి. కనీసం ప్రజలు నమ్మిన నమ్మకపోయినా సాక్షిదాతలు మరి ఈశ్వరారేకపాలన్నా నమ్మాలి. మరి ఆ నమ్మినట్టు నమ్మితే మరి ఇప్పుడు నారాయణ గారిని అరెస్టు న్యాయం అనుకుంటే సత్యబాబు గారిని వైఎస్ యువజన శ్రామిక జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలి. దిస్ ఇస్ మై డిమాండ్. ఇఫ్ దిస్ ఈస్ కరెక్ట్ వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం తప్పు అవుతుంది. బట్ నారాయణ గారి అరెస్ట్ చేయటమే తప్పు, దీనికి నా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నా. ఇక నారాయణ గారు కూడా మరి వాళ్ళ శ్రేణులు కాని వాళ్ళ మనుషులు కాని వీళ్ళకి ఒక అలవాటు ఉంది, ఎంక్వైరీ చేసే గదుల్లో కెమెరాలు ముందు రోజే తీసేస్తారు. తీసేసి మరి వ్యక్తిగత సిబ్బంది అంటే పంపిణీ చేసి కేవలం కొడతం కోసమే తీసుకెళ్తారు, తర్వాత పచ్చబద్దాలు ఆడతారు. ఇవన్నీ తర్వాత ఫ్యూచర్లో నా కేసు విచారణలో అసలు దొంగలందరూ క్రూర ముంగాలతో సహా అందరూ బయటకు వస్తారు త్వరలో. బట్ ఒక దెబ్బతిన్న వ్యక్తిగా ఈ దుర్మార్గుని గత సంవత్సరం మే 14 దొరి చేసిన వ్యక్తిగా నారాయణ గారికి ఆయన్ని అభిమానించి మరి ఆయన కార్యాలయంలో పనిచేసే స్టాఫ్ కానీ మరి గతంలో ఆయన తెలుగుదేశంలో యాక్టివ్ గా ఉన్నారు, మరి ఆయన పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నారో లేదో నాకు తెలియదు. బట్ డన్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్. మరి ఆయన అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా అప్రమత్తతగా ఉండాలి, లేదంటే మరి ఆయన ఎంత ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నారో నాకు తెలియదు. 2-3 దెబ్బలు కొడితే మరి ఏదైనా జరగవచ్చు. సో కాబట్టి దయచేసి లెట్ అస్ ఇమ్మీడియట్లీ గో టు ద కోర్ట్. ఓన్లీ ఒక న్యాయ